శ్రీనివాస్ గారు, సార్, మీరు సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, సక్సెస్ఫుల్ ఎగ్జిబిటర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, బట్ సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి ఈ సినిమాని హిట్ చేసి తీరాలి, ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా నాకు మంచి పేరు తేవాలి అన్న ప్రెషర్ మీరు చాలా ఎక్కువ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది, నిజమేనా? అంటే అలా ఉండదండి. అంటే ఇప్పుడు హిట్ అనేది ఇంపార్టెంట్. నాకు అల్టిమేట్ నా టార్గెట్ ఏంటంటే సినిమా సక్సెస్ అవ్వడం. అంటే ఆ సక్సెస్ అవుతేనే మా అందరి జర్నీకి ఒక యూస్ఫుల్, ఒక కథ అనుకుంటాము, కథ రెడీ అవుద్ది, హీరోని సెలెక్ట్ చేసుకుంటాము, అందరం ఒక టీమ్గా ఏర్పడి సినిమా రిలీజ్కి వస్తుంది. సో మా జర్నీ, మా వర్క్, అవన్నిటికీ రిజల్ట్ ఓన్లీ సక్సెస్. నేను సక్సెస్ కోసం ఫైట్ చేస్తాను. ప్రెషర్ ఎక్కువ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రెషర్ తీసుకోను నేను. సక్సెస్ ఫెయిల్ నాకు రెండు సేమ్. ఫ్రైడే వరకు ఉంటుంది కదా నాకు సినిమా దగ్గరకు వస్తుందంటే, ఆ సినిమా చూసే వరకు నేను అనుకుంది రైటా రాంగ్ అనేది ఆ మార్నింగ్ షో వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఫ్రైడే ఒకరోజు ఉంటుంది, మళ్ళీ సాటర్డే నుంచి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాను. సో ఎగ్జామ్స్ రాసే కుర్రాడికి ఎలా ప్రెషర్ ఉంటుందో నాకు ప్రతి సినిమాకి అది తప్పదు. లాస్ట్ డేస్ అంటే నా జడ్జిమెంట్ గురించి, ఐఎమ్ రైటా రాంగ్ అని, రైటా రాంగ్ అని చెక్ చేసుకోవడానికి ఉంటుంది. నేను నమ్మినప్పుడు ఇది సక్సెస్ రీచ్ అవుతామా కాదా. సక్సెస్ అవుతే ఎస్, అది ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుద్ది. అందుకోసం తప్పదు అది నాకు.